జిల్లా నడిగుడెం మండలం కాగిత రామచంద్రపురం దగ్గర వరదల వల్ల తెగిన నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాల్వను పరిశీలిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వరరావు, బృందావనపురం మాజీ సర్పంచ్ హనుమయ్య, నడిగుడెం మండలం మాజీ వైఎస్ఎంపీపీ కోరట్ల శ్రీనివాస్, మల్లెల వెంకన్న, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 400-500 ఎకరాల పొలాలు, పంట పొలాలు మొత్తం కూడా కొట్టుకుపోయి ఇసుక మేట చేరటం అనేది జరిగింది. ఈ గన్లు పడటానికి కారణం ఏంటంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువలో నీళ్లు పూర్తి స్థాయిలో వదిలారు. అదేవిధంగా పాలేరులో ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి బ్యాక్ వాటర్ వచ్చింది. పాలేరు చెరువు రిజర్వాయర్ నిండిన తర్వాత అక్కడ గేట్లు క్లోజ్ చేసినట్టయితే బ్యాక్ వాటర్ రావడానికి అవకాశం ఉండేది కాదు. అక్కడ గేట్లు అనేటువంటి షట్టర్లు అనేవి పనిచేయక వాటిని ఓపెన్ చేశారు. వాటిని ఓపెన్ చేయటం వల్ల పాలేరు రిజర్వాయర్ నుంచి బ్యాక్ వాటర్ రావటం, తర్వాత ఈ ఎడవ కాలువ ద్వారా వచ్చే వాటర్ రెండు ఫుల్ అయిపోయి మరి కాలువ పైనుంచి కట్ట మీద నుంచి పొర్లి మరి నీళ్లు పోవటం వల్ల ఒక 2 గంటల పాటు నీళ్లు పోవటం వల్ల ఈ 2 గంటలు పడటానికి అవకాశం అనేది ఏర్పడింది. కట్టలు కూడా చాలా వీక్ ఉన్నాయి. గతంలో చేసినటువంటి సిమెంటు లైనింగ్ పనులు కానీ తర్వాత ఏంటంటే సిమెంటు బిల్లులతోటి లైనింగ్ చేశారు, అవన్నీ కూడా ఊడిపోయినాయి. ఎక్కడికక్కడ చెట్లు మొలిచినాయి. ఆ చెట్ల ద్వారా వేర్ల ద్వారా కూడా ఆ రకంగా ఏంటంటే గన్లు పడటానికి అవకాశం ఉన్నాయి. కట్టలు కూడా వీక్ ఉన్నాయి. పైగా ఏంటంటే అటు పాలేరు రిజర్వాయర్ నుంచి బ్యాక్ వాటరు, ఇటు లెఫ్ట్ కెనాల్ నుంచి సాగర్ నుంచి వచ్చిన వాటరు, ఈ రెండు కలిసేసరికి వాటర్ ఏంటంటే ఇటు పోవటానికి అవకాశం లేకుండా అవి మొత్తం కూడా కాలువ పైకి వచ్చి కాలువ కట్ట మీద నుంచి పొర్లిపోవటం వల్ల మరి ఈ ప్రమాదం అనేది ఈ గన్లు పడటానికి అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అనేక సార్లు ప్రభుత్వానికి చీఫ్ ఇంజనీర్కు వాళ్ళందరికీ కూడా చెప్పాం, అయ్యా కాలువల పరిస్థితి బాగాలేదు, అవి చాలా వీక్గా ఉన్నాయి, లైనింగ్ పనులు చాలా దెబ్బతిన్నాయి, అక్కడక్కడ లైనింగ్ కూడా చేయలేదు, చెట్లు విపరీతంగా మొలిసినాయి, నీళ్లు వదిలినట్లయితే గన్లు పడే ప్రమాదం ఉన్నది, ఇది చాలా నష్టం జరుగుద్ది, నాగార్జున సాగర్ డ్యాంలకు నీళ్లు రాకముందే కాలువ నీళ్లు వదలకముందే ఈ రిపేర్లు చేపట్టాలని చెప్పి ఎన్నో ఉత్తరాలు పెట్టాం. కానీ ఎవరు పట్టించుకునేటువంటి దిక్కు లేదు. ఇలా మేజర్ల పరిస్థితి కూడా అదే. దీని ఫలితంగా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇవాళ 100 ఎకరాల పంట పొలాలు నష్టపోయి రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి. తర్వాత ఇప్పుడు ఈ గన్లు పూడ్చాలంటే కూడా ఇప్పుడు పాలేరు రిజర్వాయరు బ్యాక్ వాటరు తగ్గితే తప్ప మన రంగుల బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి గండి పూడ్చడానికి అవకాశం లేదు. అది అక్కడ ఇంకొకటి ఏంటంటే యూటీ ఉంది, అక్కడ గండి పడటం, ఆ యూటీ నుంచి నీళ్లు మొత్తం కూడా ఇటు పోవటం అనేది జరిగింది. అక్కడ గండి పడకుండా ఒకటే గండి పడ్డట్టయితే ఒక ఊరు మొత్తం కూడా పోయేది. అందుకనే 2 గన్లు పడ్డాయి కాబట్టి కొంచెం ప్రమాదం తప్పింది. ఒకటే గండి ద్వారా నీళ్లు వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ ప్రమాదం ఉండేది. ఇప్పటికైనా దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన ఇంజనీర్లందరినీ కూడా సమావేశపరిచి నిపుణులతోటి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా పాలేరు ఉన్నటువంటి షట్టర్స్ కానీ మెయిన్ కెనాల్ నుంచి పోయిన షట్టర్స్ కానీ ఎందుకు పనిచేయటం లేదు, అది ఎందుకు అవి తుక్కుపట్టిపోయినాయి, వాటి మీద ఎందుకు ఆజమాయిషి లేదు అని ఇవాళ ప్రజలు రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సమగ్రంగా విచారించాలి. ఈ జరిగిన దానికి కారకులెవరు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కావాల్సినటువంటి పద్ధతుల్లో మరి అరికట్టాలి. అట్లాగని ఈ పంట నష్టం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈ పంట నష్టం జరిగినటువంటి రైతాంగానికి ఎకరానికి 50,000 ఇచ్చిన నష్టం లేదు. ఎందుకంటే ఇసుక మేట చేరింది. ఇప్పుడు పొలాలు మొత్తం ఎవరి పొలం ఎక్కడ, ఎవరి భూమి ఎక్కడ అనేది కూడా చూసుకోవడం కష్టమైంది. పెద్ద ఎత్తున సర్వేలను పెట్టి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఈ గెట్లు వరాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి రైతాంగానికి పెద్ద ఎత్తున పంట నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా వేరే ఆస్తులు కూడా అక్కడక్కడ కొన్ని పోయినాయి, కరెంట్ మోటార్లు కానీ తర్వాత ట్రాన్స్ఫార్మర్లు కూడా పోయినాయి, వాటికి కూడా వెంటనే నష్టపరిహారం ఇచ్చి ప్రజల్ని రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి యుద్ధ ప్రాతిపదిక పైన తగు చర్యలు తీసుకొని ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ వైపు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నడిగూడెం మండలం
కాగితం రామచంద్రాపురం దగ్గర గండి పడింది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో రంగుల బ్రిడ్జి దగ్గర అక్కడ మరొక గండి పడింది. ఈ 2 గన్లు మెయిన్ కెనాల్ పడటం వల్ల సుమారు 400-500 ఎకరాల పొలాలు, పంట పొలాలు మొత్తం కూడా కొట్టకపోయి ఇసుక మేట చేరటం అనేది జరిగింది. ఈ గన్లు పడటానికి కారణం ఏంటంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువలో నీళ్లు పూర్తి స్థాయిలో వదిలారు. అదేవిధంగా పాలేరులో ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి బ్యాక్ వాటర్ వచ్చింది. పాలేరు చెరువు రిజర్వాయర్ నిండిన తర్వాత అక్కడ గేట్లు క్లోజ్ చేసినట్టయితే బ్యాక్ వాటర్ రావడానికి అవకాశం ఉండేది కాదు. అక్కడ గేట్లు అనేటువంటి షట్టర్లు అనేవి పనిచేయక వాటిని ఓపెన్ చేశారు. వాటిని ఓపెన్ చేయటం వల్ల పాలేరు రిజర్వాయర్